అందరూ గట్టిగా తమ హర్షోద్వారాలతో మేడం గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ఎవరు లేదమ్మా, సెల్ఫీ లేవు, దయచేసి కూర్చో బాబు, దయచేసి కూర్చోండమ్మా. ఒక్క నిమిషం. అలా కూర్చోండమ్మా, కూర్చోండి, దయచేసి కూర్చోండమ్మా. నువ్వు అడ్డం రాదురా, కింద కింద. అందరికీ థ్యాంక్స్ అండి. డిసిప్లిన్ ఇప్పుడే నేర్చుకున్నట్టున్నారు, నీట్గా ఉన్నారు, చాలా థ్యాంక్స్. ఓకే ఓకే మేడం. ఎమ్మెల్యే గారు అలా లేడీస్ మధ్యలో వెళ్ళి ఇంకొక ఫోటో తీసుకుంటే బాగుంటుంది. అక్కడ ఎమ్మెల్యే గారు లేడీస్ మధ్యలో వెళ్ళి. ఎం సంధ్య, విఆర్ ఎంటర్ప్రైజెస్, ఎం సంధ్య. ఓకే ఓకే, ఉమాదేవి, ఉమాదేవి. ఓకే తీసుకున్నాడు. విఆర్ ఎంటర్ప్రైజెస్ వై కవిత సెల్కార్, వై కవిత అంగరంగ వైభవం. నన్ను ఒక ఆర్టిస్ట్గా, పొలిటీషియన్గా అభిమానించిన ప్రతి ఒక్కరికి కూడా నా వంతు సహాయాన్ని అందించాలనే నేను ఈ రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం జరిగింది. నిజంగా ఈరోజు మనసుకి చాలా సంతృప్తిగా ఉంది. సో అధికారమే ఉండనవసరం లేదు, మనం చేయాలనుకుంటే మనకు ఒక టీం కనుక కరెక్ట్గా సెట్ అయితే, ఒక టీం వర్క్ లాగా ముందుకు వెళ్తే ఏ అద్భుతాలైనా చేయొచ్చు అని మా టీం అంతా కూడా నిరూపించింది. ఈరోజు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నా ఫ్రెండ్స్ అయిన స్టార్ ఆంధ్ర వాళ్ళ యొక్క సపోర్ట్తో, నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న లీడర్ల సపోర్ట్తో, ముఖ్యంగా ఈ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కానీ లెక్చరర్స్ అందరూ కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేయటం అనేది మన నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగులకి మరి ఉపాధి కల్పించే విషయం కాబట్టి మేము ముందుంటామని చెప్పి మరి అందరూ సహాయం చేయటం వల్లే ఇది సక్సెస్ఫుల్గా జరిగిందని నేను చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడూ కూడా నా బర్త్డేలకి చిన్నప్పటి నుంచి కూడా అనాథాశ్రమాలకు వెళ్ళటం, వాళ్ళకి కావాల్సినవి కొనివ్వటం, ఆ తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నన్ను అభిమానించే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి బ్రెడ్డు లేదా యాపిల్స్ పంచడం లేదా కేక్ కట్ చేసుకోవడం అనేది చేసేవాళ్ళం. తర్వాత 2 సంవత్సరాలు మెడికల్ క్యాంప్, మెగా మెడికల్ క్యాంప్ మరి ఏ విధంగా పెట్టి మరి అందరికీ కూడా వైద్యాన్ని అందించాలన్న ప్రయత్నం చేసామో మీరు చూశారు. కానీ అవన్నీ కూడా ఒక్క రోజుతో మరి పూర్తవుతాయి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన మెడిసిన్స్ ఒక నెల దాకా ఇవ్వగలం, కానీ అంతకన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. కానీ ఈరోజు ఈ యొక్క మెగా జాబ్ మేళా వల్ల ఒక్కొక్క కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగ అవకాశం వచ్చిన 11,000, తక్కువ అంటే 8,000, సో అంతకన్నా ఎక్కువగా 20,000 వరకు, 25,000 వరకు, యానం 2.5 లక్షల వరకు ఉండే జీతాలను, ఉండే ఉద్యోగాలను మనం ఇవ్వటం జరిగింది. కాబట్టి సో ఒక్కరికి ఉద్యోగం వచ్చినా కూడా ఆ కుటుంబం నెల రోజులు కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. రాజశేఖర్ రెడ్డి గారు ఈ పేదవాళ్ళందరూ కూడా పెద్ద చదువులు చదవాలనే మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఏ విధంగా చదివించి అన్ని పేద కుటుంబాల్లో పిల్లలు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పించాడో, ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకునే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ముందుకు నడవటం లేదు. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ఏదైతే
145,000 ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది. అలాగే తమకు తెలిసిన కంపెనీలతో జాబ్ మేళాలు కూడా పెట్టించకుండా మరి ఎంపీలు కానీ మంత్రులు కానీ నిరుద్యోగులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించట్లేదు. కాబట్టి ఇలాంటిది ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చేయగలిగితే కనీసం అధికారంలో ఉన్న వాళ్ళకి బుద్ధొచ్చి ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగితే ఆ నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగులకి న్యాయం జరుగుతుంది అన్న ఒక్క చిత్తశుద్ధితో ఈరోజు మేమందరం కూడా ఖర్చుకు వెనకాడకుండా శ్రమకు వెనకాడకుండా అందరి యొక్క సహాయ సహకారాలన్నీ క్రోడీకరించుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. 5,560 మంది దాకా 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ జరిగింది 17వ తేదీ. ఆ తర్వాత 6 గంటల వరకు ఇంటర్వ్యూలు జరగడం జరిగింది. ఈరోజు ఆ 5,560 మందిలో 1,207 మందికి మేము ఉద్యోగాలు ఇవ్వగలిగాం. అందరికీ కూడా ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వగలుగుతున్నాం. అంతేకాకుండా 10 కంపెనీలు సెలెక్ట్ చేసిన సెలెక్టెడ్ మెంబర్స్ 125 మంది ఉన్నారు. వాళ్ళల్లో 2 ఇంటర్వ్యూలు ఇక్కడ అటెండ్ అయ్యారు. ఫైనల్ ఇంటర్వ్యూ వాళ్ళు హైదరాబాద్లో అటెండ్ అయిన తర్వాత దాంట్లో కూడా మెజారిటీ పీపుల్కి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా ఇది చాలా సంతోషమైన విషయం. ఇది చిన్న విజయం కాదు, ఇది చాలా పెద్ద విజయం. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ.